చంద్రబాబు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ లాక్ డౌన్ సమయంలో ప్రజల క్షేమం గురించి మాట్లాడకుండా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అనడం దారుణమని కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునే విధంగా కృషి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా రైతులకు అండగా నిలబడ్డారో అదే విధంగా ఆయన తనయుడు రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. విడవలూరు మండలం దంపూరు గ్రామంలో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను. గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండక్కి రంజాన్ పండక్కి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా సహకరించడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున ఈ పండగలు ఇవన్నీ కూడా జరుపుకోకూడదని చెప్పి అందరం అనుకున్నాం. అయితే ముస్లిం మైనారిటీ కుటుంబాల్లో చాలా పేద కుటుంబాలు ఉన్నారు, రోజు జరగని కుటుంబాలు కూడా ఉన్నాయి. అందులో ఆలోచించి మన వాళ్ళందరితో కూడా మాట్లాడి మన విడవలూరు మండలంలో దాదాపు ఒక 300 కుటుంబాలు ఉన్నాయి మండలంలో. అధికారులను అడిగి తీసుకున్నాము ఎన్ని కుటుంబాలు ఉంటాయనని. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ 300 కుటుంబాలకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక 1 లక్ష నేను మండల కన్వీనర్ గారికి ఇస్తున్నాను. అవన్నీ కూడా బుచ్చిరెడ్డి పాడంలో తయారు చేస్తారు. మొన్ననే బుచ్చిలోనే ఇచ్చాం, అంటే పండగకు కావలసినటువంటి ఒక కిట్ ఒకటి తయారు చేస్తాం. ఆ 300 మంది ఉన్న 400 మంది ఉన్న కన్వీనరు ఇంకా సీనియర్ నాయకులందరూ కూడా వెళ్ళి ఏ గ్రామంలో అయితే ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళకి ఆ కిట్స్ అందజేస్తారు.